అన్నయ్య, ఇంటర్వ్యూ బాగా జరిగింది కదూ? ఏం ఇంటర్వ్యూ నా బొందా, అసలు దేశమే నాశనం అయిపోయిందమ్మా. సుమతి, వాడిని అన్నం తినని. ఇంతకీ ఉద్యోగం వచ్చినట్ట రానట్ట? అమ్మేం చెప్పింది, అన్నం తినేమందా? పెద్దల మాట వినటం, గౌరవించడం, ఆచరించడం ముందు నేర్చుకో. తిను తిను, ఇంకా నువ్వు తినవలసినవి చాలా ఉన్నాయి. బంగ్లా దగ్గర జరిగిన గొడవ అక్కయ్య చూసింది అన్నయ్య. ఓయ్ ఫిట్టింగ్ మాస్టర్, నువ్వే నమ్మకు బాగా పోగేసింది. సర్లే అమ్మ ఎక్కడ? నువ్వు చేసే నిర్వాకానికి ఆనందం పట్టలేక ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. అమ్మా అమ్మా అమ్మా, చూసి నేను ఎంత కష్టపడి పెంచానరా, ఎన్ని కలలు కానీ చదివించానరా. పెళ్లి కాని చెల్లి, చదువు పూర్తి కాని తమ్ముడు, అసలు ఇంటికి పెద్దవాడు అయి ఉండి ఏమాత్రం బాధ్యత వహించవేరా? ఇంటర్వ్యూ పేరు చెప్పి పెద్ద ఘనకారం చేసి వస్తావా? అది కదమ్మా, వీరేశలింగం గారి పేరున కొంతమంది స్వాతంత్ర సమరయోధులు ఆ బిల్డింగ్ లో సంఘం పెట్టుకున్నారు. ఆ దాదాగాడేమో దాన్ని ఆక్రమించుకుని వాళ్ళని బెదిరిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఉడుకునిత్తరు కదా, పొంగి పొరలి. చిచి, ఒకసారి రెండు సార్లు ఎన్నిసార్లు పెట్టుకుంటారు గొడవలు? నీకు ఎప్పుడు వస్తుంది నా బుద్ధి, ఎప్పుడు వస్తుంది నా ఉద్యోగం, ఎన్నాళ్ళకి వస్తుంది? అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఆవిష్పరకమ్మా, నీకు దగ్గొస్తే నేను చూడలేనమ్మా. అమ్మా, నాకు పేరేం పెట్టావు? బావరాజు సురేంద్ర, అంటే పుడక్షరాల్లో బా సు. చెల్లి పేరు బావరాజు సుమతి, అంటే పుడక్షరాల్లో బాసు. తమ్ముడు పేరు బావరాజు సూర్యం, అంటే వాడు బాసు. బాసు లాంటి బిడ్డలను కన్నావు. ఎప్పటికైనా సరే నీ బిడ్డలు బాసులాగా బతకాలి, కానీ ఎవరో బాసు దగ్గర బానిసాన్ని గుమస్తా పనిచేయటం ఏంటమ్మా? చూడమ్మా, ఎప్పటికైనా సరే నువ్వు గర్వపడేలా బాసు ఉద్యోగం చేస్తాను. నమస్తే బాబా. ఎవరి కోసం ఆ చూపులు బాబా? నీ మొగుడు వరదరాజుల వెంట తీసుకురావాల్సింది నిన్ను కాదు, నీ కొడుకుని వాడేడే. మనం మాఫియా లీడర్లమే కావచ్చు, అడ్డదారుల్లో డబ్బులు సంపాదించే మనుషులమే కావచ్చు, కానీ మనకి మనం కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం. దాని ప్రకారం ఒకరి ఏరియాలోకి ఇంకొకరు అడుగు పెట్టకూడదు, అవునా? అవును. కానీ ఈ వరదరాజుల కొడుకు నా పేటలోకి వచ్చి మనిషిని పెట్రోల్ పోసి నిలువున తగలబెట్టాడు. ఇది తప్ప ఒప్ప తప్పే, ముమ్మడికి తప్పే. ఏంటై తప్పు? మేము ఒక మనిషిని లేపేయడానికి కాంట్రాక్ట్ ఒప్పుకున్నాం, తీరా డబ్బు తీసుకున్న తర్వాత తెలిసింది వాడు ఈ అంకినీడిపేట మనిషి అని. మరి ఒప్పుకున్న తర్వాత తప్పు చేయటం మన వృత్తిలో లేదు కదా. అందుకే మా వాడు ఆ పేటలో ఎంటర్ అయ్యాడు, వాడిని లేపేశాడు. వాణ్ణి తీసుకురాకుండా ఇక్కడికి వచ్చావా? ఎప్పటికెప్పుడు వాణ్ణి తీసుకొచ్చినా కప్ప తప్పకపోతే. నేనే బుజ్జి వరదరాజుల కొడుకుని. ఎప్పుడు చెప్పండి అయ్యా, పెద్ద మనుషులు వీణ్ణి చంపాలా వద్దా? వద్దు బాబా వద్దు, మీరేం చెబితే చేస్తావా. వాణ్ణి చంపకండి బాబా, చంపకండి. సరే, కానీ ఒక్క షరతు, నేను బ్రతుకున్నంత కాలం వీడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. నేను ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటాను. బాబా, మీ మాఫియా లీడర్లందరికీ పోతాను, దూరంగా పోతాను. బాయ్ బాయ్.
అంకినేడు, రేసులో ప్రతిసారి ఒకే గుర్రం గెలవదు. మంచితనమనే ముసుకులో జనం మెప్పు పొందావు. ఆనాడు నా ఆస్తిని స్వాధీనం చేసుకుని, నా ఇంటిని ఆక్రమించుకుని, నన్నే నా పేట నుంచి బయటికి గెంటించావు. ఈనాడు నా బిడ్డనే నాకు కాకుండా చేశావు. నేను బలపడుతున్నది, బలగం పెంచుకుంటున్నది నీకోసమే, నీకోసమే. అంకిరుడు, గుర్తుంచుకో, నీకు ఒక కొడుకున్నాడు. వాడితో పాటు నిన్ను మసి చేసి మళ్ళీ మళ్ళీ నా పేటకి నేనే బాసుని బాసునవుతా. రే, నువ్వు అరిచే కుక్కవిరా, నీ జన్మ కరవలేవు. అరిచే కుక్కని కాదురా, పిచ్చి కుక్కనై ప్రాణాలు తీస్తా.